ఎన్నో ఏళ్లుగా తమ కులవృత్తులు నిర్వహించుకున్న భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ రచకులు నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పూర్వీకులు అందించిన భూమిలో గత 70 సంవత్సరాల నుంచి రచకులకు ప్రభుత్వ నిధులతో రచకుల ఆరాధ్య దైవం అయినటువంటి మాడలేశ్వర స్వామి దేవస్థానం రజక కాంప్లెక్స్ రజక వృత్తి చేసుకోవడానికి బోర్ వేసుకుని దోబీ గాట్ను నిర్మించుకొని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఈ భూమి వెంట బైపాస్ రోడ్డు రావడంతో ఈ భూమికి మంచి గిరాకీ వచ్చింది. ఇంకేముంది, కబ్జాదారుల కన్ను ఈ భూమి మీద పడింది. గతంలో కోనరావుపేట విధులు నిర్వహించిన తహసీల్దార్ ఎలాంటి కనీస విచారణ చేపట్టకుండా మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రజక సంఘం యొక్క భూమిని చడి చప్పుడు లేకుండా పట్టా చేశాడు. దాంతో గ్రామంలో ఇరు వర్గాలకు ఘర్షణ దారితీసింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని మామిడిపల్లి గ్రామ రజకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మామిడిపల్లి గ్రామ రజకులు, మండల నాయకులు దుంపేట గంగా పవన్, జిల్లా నాయకులు పాల్గొని సంఘానికి న్యాయం చేయవలసిందిగా ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి మీడియా ద్వారా తెలియజేశారు. కానీ ఇదే గ్రామానికి చెందిన గౌడ కులస్తులు భూమి గౌడ కులస్తులకు చెందిందని, రజకులు అక్రమంగా పట్టా చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మా మెయిన్ గత ఇప్పుడు నేను 65 సంవత్సరాల నుంచి కూడా నేను చిన్నపోరినప్పుడు ఇక్కడ ఆడుకున్నాడు, ఇక్కడనే బట్టలు ఉతుకున్నాడు, ఇక్కడనే మా వాళ్ళందరూ బట్టలు ఉతుకుదురు. ఇవాళ మేము బట్టలు ఉతుకునే జాగాలకు వచ్చి మా గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో కట్టుకున్నాము. ఆ జాగాలకు వచ్చి మాది అని అక్రమంగా ఇజ్జేతూరి గౌడ కులాసులు, దాన్ని మీరు పెద్దలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాకు ఏదైనా న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మావిడిపల్లి గ్రామం. అది గత 70 ఏళ్ళ నుండి మేము ఇక్కడ మలేలయ గుడి కానీ, దోబిఘాట్ కానీ, దోబిఘాట్ బావి కానీ మేము కట్టుకున్నాం. 70 ఏళ్ళ నుండి ఇక్కడనే నివాసంగా ఉంటున్నాము రజక కులాసులం. అందుకు దీనికి బస్టన్ల ఏరియా భూమి అని చెప్పి 70 ఏళ్ళ నుండి ఏ రజకులు కూడా ఏ గౌరవం చేయగలరని కోరుతున్నాం. ఇట్టి న్యాయం ఈ ఎంఆర్ఓ చేసిన మోసం దాన్ని పరిశీలించి ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మాకు న్యాయం చేస్తారని మేము తలుస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో దాదాపుగా 70 సంవత్సరాల నుండి రజక సంఘానికి చెందినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ప్రభుత్వ సహకారాలతో, ప్రభుత్వ నిధులతో రజక సభ్యులు అందరూ కూడా కలిసి ఇక్కడ రజకుల ఆరాధ్య దైవమైనటువంటి మరలేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా రజక సంఘం కాంప్లెక్సు, మా వృత్తి కొనసాగించుకోవడానికి దోబి ఘాట్లను మా రజక సంఘం నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ పరస్పరంగా ఇదంతా జరుగుతున్న క్రమంలో 70 సంవత్సరాల నుండి కూడా ఎవరు కూడా దీన్ని మాది అని వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం రజకులకు ఇచ్చినటువంటి భూమి. కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఇక్కడ నుండి బైపాసు నిర్మాణం జరిగిందో ఈ భూమికి దేనికైనా సిద్ధమే. ఈ రెవెన్యూ అధికారులు చేసిన నిర్లక్ష్యాన్ని గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకొని త్వరతగతిన ఈ భూమిని తిరిగి మళ్ళా రజక సంఘానికి పట్టా చేసి మా రజక సంఘానికి న్యాయం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము. ఇది ఒకవేళ నిజంగానే ఈ దొంగ పట్ట అటే ఉన్నట్టయితే మా రజక సంఘానికి న్యాయం జరగడానికి మేము ఎక్కడి దాకా వెళ్ళడానికైనా సిద్ధమే. అది ఏదైనా కావచ్చు, ధర్నా చేయడానికైనా సిద్ధమే, ఏం చేయడానికైనా సిద్ధమే. మా రజక భూమి, మా రజక సంఘం భూమి మాకు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా ఆర్డీఓ గారికి, అటు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రజకులకు సంబంధించినటువంటి జాగను గత 30 సంవత్సరాల నుండి మావిడిపల్లి గ్రామంలో గత 70 సంవత్సరాల నుంచి రజకుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాగను కొందరు గౌడ కులస్తులు వాళ్ళ స్వార్థాని కోసం వాడుకొని దొంగ పట్టాలు చేయించుకొని రజకులకు ద్రోహం చేస్తున్నారు. ఇట్టి జాగను తిరిగి గౌరవ ఎంఆర్ఓ గారు వీరు ఎవరికి పరిచయం చేయకుండా, ఎవరిని విచారం చేయకుండా ఆయనే రిజిస్టర్ చేసినాడు. ఇట్టి రిజిస్టర్ను రద్దు చేసి తిరిగి రజకులకు ఇవ్వాలి. ఒకవేళ ఇట్టి జాగను తిరిగి రజకులకు చేయకపోతే రజకులందరూ కలిసి దాదాపు 70 కుటుంబాల మంది మూకుమ్మడిగా ఎంఆర్ఓ ఆత్మహత్య కూడా చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన జాగను వాళ్ళకి ఇప్పించాలి అని ఒకసారి మేము మనవి చేస్తున్నాము.